నేరపూరిత పరువు నష్టం కేసులో దోషిగా తేల్చడాన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై సూరత్ సెషన్స్ కోర్టు ఏప్రిల్ ఇరవైన తుది నిర్ణయం వెలువరించనుంది ఇలు వర్గాల వాదనలు ఆలకించిన న్యాయస్థానం ఈ మేరకు స్పష్టం చేసింది రాహుల్ గాంధీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ఆర్ఎస్ చీమా మోదీ అనేది కులం పేరు కాదని అన్నారు రాహుల్ కు శిక్ష విధించిన న్యాయమూర్తిని ఎవరో తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు న్యాయమూర్తి కఠిన పదాలు ఉపయోగించడం సరికాదని వాదించారు పూర్ణేష్ మోదీ తరపున వాదులను వినిపించిన అడ్వకేట్ హర్షిత్ తౌలియా రాహుల్ గాంధీకి గరిష్ట శిక్ష విధించడం సరైనదేనని పేర్కొన్నారు